కాకినాడ జ్యోతిష్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో గల ఆలంబన నిలయంలో ఆశ్రయం పొందుతున్న హెచ్ఐవి బాధిత చిన్నారులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పౌష్టికాహారం నిత్యావసర వస్తువులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతిష్ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పరిస్థితుల్లో జ్యోతిష్ హోప్ ఫౌండేషన్ ద్వారా అనాథలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మాస్కులు, శానిటైజర్లు, పంచదార, హార్లిక్స్, ఖర్జూరం, వేరుశనగ, చోడిపిండి, మిల్క్ పౌడర్ వంటి పౌష్టికాహారంతో పాటు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. అంతేకాక నరాల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న బాలికకు అధునాతన సౌకర్యాలు కలిగిన వీల్ వాకర్ అందజేశామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల చలించిపోయిన జ్యోతి కుమార్ 3 నెలలకు సరిపడా 5,000 విలువ చేసే మందులు, ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకుని తమకు ఉన్న దానిలో ఎదుటివారికి సహాయపడడం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం మంచి రుచికరమైన ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి జ్యోతి కుమార్, రూఫస్ కుమార్, అనూష రూఫస్ కుమార్, ప్రియాంక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా సమయంలో మా కోసం మమ్మల్ని చూడడానికి, మాకు సహాయాన్ని అందించడానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కోసం మీరు ప్రేయర్ చేయండి. మీకోసం ఎప్పుడు మేము ప్రేయర్ చేస్తాము. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.